అమరుల జ్యోతి ప్రారంభిస్తారంట ముఖ్యమంత్రి కేసీఆర్. అమరుల జ్యోతి ప్రారంభిస్తే కానీ అమరుల గురించి మాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి మాత్రం ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే ఇప్పటివరకు 456 మంది లేకపోతే 500 మంది ఇంతమందిని మాత్రమే మేము అమరులుగా గుర్తించినాం. మాకు లెక్కలు దొరుకుతలేవు, అడ్రస్లు దొరుకుతలేవు, ఎవరు దచ్చిపోయినారో ఎట్లా దచ్చిపోయినారో అర్థమైతలేదు. అందుకని అమరులే లేరు, ఇక మిగతా ఏం కనిపిస్తలేరని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. నేను చెప్తా ఉన్నా నా దగ్గర ఉన్నాయి ఇక్కడ 1100 మందికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఎవరు ఎప్పుడు ఎక్కడ చచ్చిపోయినరు, ఏ ఊర్లో చచ్చిపోయినరు, ఏ టైంలో చచ్చిపోయినరు, వాళ్ళకు అంటే ఎలా చనిపోయినరు వాళ్ళు, అంటే ఉరి వేసుకుని చనిపోయినరా లేకపోతే మందు తాగినరా లేకపోతే ఎట్లా చనిపోయినరు, తెలంగాణ కోసం ఏం ఉత్తరం రాసినారు, ఏం కథ, టైం ఏంది, డేట్ ఏంది, వాళ్ళ ఊరేంది, పేరేంది, ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి, ఇవ్వాలి కదా. అయితే ఇప్పుడు అంటే అక్కడ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు సంబంధించి ఇవాళ గుర్తుకొచ్చింది ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పేసి. ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కదా, అందుకని ఎమ్మెల్సీ ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు గతంలోనే నిజంగా చేయాలనుకుంటే అప్పుడు ఎమ్మెల్యే టికెట్ అంటే ఓడిపోయే దగ్గర ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసి ఇవ్వకుండా ఇక్కడ ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉండే, కానీ ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అమరుల గురించి అమరుల జ్యోతి ఓపెనింగ్ సందర్భంగా అడుగుతారు కదా, అడుగుతారు కాబట్టి ఇది ఒక కథ నడుస్తూ ఉంది. ఇక మరోవైపు మొత్తం కూడా రైతులు కూడా అరిగోస పడతా ఉంటే రైతుల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ. జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఏమైంది, ప్రభుత్వమే చెప్పింది కదా, జీవోల్లోనే పేర్కొన్నారు కదా, మనం ఇది వరకే చూపించినాం కదా, అంటే ఏమైంది దాని గురించి సంబంధించి, అంటే వాళ్ళు నిజంగా ధర్నా వేయొద్దు, రాస్తారు ఒక వేయొద్దు, తర్వాత వాళ్ళు కనీసం నిరసన కూడా చెప్పొద్దు, చెప్తే ఒకవేళ ఉద్యోగం నుంచి తీసేస్తాం, జీతాలు కట్ చేసినట, 3 నెలల జీతంలో మొత్తం కోత పెట్టుకుంటూ వచ్చిండ్రు జీతం అంతా కూడా. అంటే ఇదంతా కూడా దేనికి సంకేతంగా భావించాలి, నిజంగా ఒకవేళ తెలంగాణలో అత్యుత్తమైనటువంటి అభివృద్ధి జరిగితే, మంచి జరిగితే, మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు నెలకొని ఉంటుంది. మొత్తం కూడా అంటే ప్రజల నుంచి తీవ్రంగా వస్తున్నటువంటి వ్యతిరేకతను ఎట్లా దాని నుంచి ఎదుర్కోవాలి, ఏం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగానే మొత్తం మీద కాక ఆగమాగం అవుతా ఉన్నాడు, ఏం చేయాలని అర్థమైతలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇక ఎమ్మెల్యేల కథ చూసినాం కదా, కొంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడ తాటికొండ రాజన్న, మరి ఆయనదేందో కథ, అప్పుడు పాపం మళ్ళీ ఆమె వచ్చింది, నవ్వి వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత రకరకాలుగా నేను ఒక బీఆర్ఎస్ నేత బాలికపైన అత్యాచారం చేసిండు, ఇవన్నీ కూడా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేలకు తర్వాత మంత్రులకు అంటే సిట్టింగ్లకు మొత్తం కూడా వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. ఇక కాకొచ్చినా ఎవరొచ్చినా కానీ ఇక ఆదుకునే పరిస్థితుల్లో మాత్రం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఏం చేయాలని అర్థం కాక ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఇక మన టీఆర్ న్యూస్కు సంబంధించి మన తిరుపతి పైన దాడి చేసిండట. అరే కేసీఆర్ గురించి మాట్లాడతావాను, కేసీఆర్ గురించి మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడతారు, మన ముఖ్యమంత్రి కదా, మనం ఓట్లేసి గెలిపించినాం కదా, గెలిపించిన తర్వాత ఎవరి గురించి మాట్లాడతావా అని చెప్పేసి ఆ కారు మొత్తం ధ్వంసం చేసేసి మొత్తం అంగి ఇంపేసి దాడి చేసినటువంటి పరిస్థితి. తప్పకుండా ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకటే ఉండదు మిత్రమా, ఎప్పుడైనా కానీ మారుతూ ఉంటాయి పరిస్థితులు, అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా కానీ మారిపోతూ ఉంటాయి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు పరిస్థితులు ఒకతే ఒక రకంగా ఉన్నాయి, బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాయి. ఇప్పుడున్న ప్రభుత్వం కూలిపోతుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మీ పరిస్థితి కూడా ఎట్లయితుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఈ దాడులు అనేటువంటివి సరికాదు. నువ్వేమైనా ఉంటే మాట్లాడరు పై, నీకేమైనా ఉంటే, నీకేమైనా నొప్పి అయితే మాట్లాడు, అరే నువ్వు చెప్పింది తప్పు అని చెప్పు, దాడులేంది, భౌతిక దాడులేంది, ఇట్లా జరుగుతుంది అన్నట్టు కథంతా కూడా.